దీంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఏంది అంటే రాష్ట్రంలో సిటీ మినహా ఎక్కడా 24 గంటల సరఫరా లేదు. సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాలలో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్ పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారండి. హైదరాబాద్ సిటీ తప్ప ఎక్కడా 24 గంటల కరెంటు రావట్లేదు. 24 గంటల కరెంటు రాకపోవడం వల్ల ఏం జరుగుతున్నది అనేది చాలా క్లారిటీగా చెప్పిండు. గతంలో కూడా నల్గొండకు సంబంధించి ఎంపీగా కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రికి సంబంధించి కూడా ఏంది లాంగ్ బుక్ లో ఏఈలకు సంబంధించిన నోట్ లో కూడా చెప్పడం జరిగింది. ఏమని వాస్తవాలను బయటికి తీసే ప్రయత్నం చేసిండు. అందులో 12 గంటలకు 11 గంటలకు 1 గంట ఎక్కువ చూపెట్టినా కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పిండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని నిరూపించే ప్రయత్నం చేసిండని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇంకొక అంశాన్ని మాత్రమే చూసి ఏంది మీరు కేవలం మన ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే చూసినాం కానీ సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో కూడా అన్ని లోపాలే. హెడ్ వర్క్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా? మంత్రి ఉత్తమ్, పెండింగ్ ప్రాజెక్టులకు 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వాలి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టాలి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు అంటూ కూడా వెంకటరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. బయటపడతాయి, తవ్వుతున్న కొద్దీ బయటపడతాయి. బీఆర్ఎస్ నేతలల్లా నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎదురుగా కనబడితే వాళ్ళ పంచెలు దలసుడు గ్యారంటీ. వాళ్ళ మీద రిపోర్ట్లు వస్తే రేపు వాళ్ళ భవిష్యత్ ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుంది అనేది ఇక